Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పెద్దల సభలో ఇంతమంది క్రిమినల్స్ ఉన్నారు. రాజ్యసభకు ఇటీవల సమర్పించిన అఫిడవిట్లలో చాలా ఆసక్తిదాయక వివరాలు వెలుగు చూశాయి. వీటి ఆధారంగా మన నాయకుల నడవడి పరిణితిని అంచనా వేయవచ్చని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఆస్తుల్లో, క్రిమినల్ కేసుల్లో, అప్పుల్లో, అదేవిధంగా ఇతరేతర విషయాల్లో ఎవరేంటి అన్నది తెలుసుకోవచ్చు. ఆశ్చర్యకరం ఏంటంటే మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆస్తుల విలువ 9% తగ్గిపోయాయి. అదేవిధంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆస్తుల విలువ 5% పెరిగిపోవడం ప్రస్తావనార్హం. రాజ్యసభకు కొత్తగా 57 మంది ఎన్నికయ్యారు. ఇందులో 23 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ వెల్లడించిన వివరం ప్రకారం తాజాగా ఆసక్తిదాయక వివరాలు వెలుగు చూశాయి. 12% మందిపై హత్యాయత్నం, దొంగతనం వంటి కేసులు నమోదై ఉన్నాయి. అంతేకాదు, కేసుల జాబితాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన విజయసాయిరెడ్డి 2వ స్థానంలో ఉన్నారు. ఆస్తుల జాబితాలో 5,300 కోట్ల రూపాయలతో బండి పార్థసారథి రెడ్డి 1వ స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాయిరెడ్డిపై ఇప్పటిదాకా 19 కేసులు నమోదై ఉన్నాయని, వాటిలో 11 కేసులు సీరియస్ ఐపీసీ కేటగిరీకి చెందినవే అని ఆ నివేదిక వెల్లడి చేస్తోంది. ఆస్తుల జాబితాలో పార్థసారథి తరువాత కాంగ్రెస్ పార్టీ పెద్ద ఆయన కపిల్ సిబల్ ఉన్నారు. ఈయన ఆస్తుల విలువ 608 కోట్లు అని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈయన తరువాత స్థానంలో ఆప్ నేత విక్రమ్జిత్ సింగ్ ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 498 కోట్లు అని తేలింది. ఇక క్రిమినల్ కేసుల సంఖ్యలో అనిల్ సుఖ్దేవ్ బోండే ముందు వరుసలో ఉన్నారు. ఆయనపై 32 కేసులు నమోదై ఉన్నాయి. ఆయన తర్వాత విజయసాయిరెడ్డి నిలవగా అటు తర్వాత స్థానంలో, అంటే 3వ స్థానంలో సంజయ్ రౌత్ అనే శివసేన నేత 12 కేసులతో నిలిచారు. అప్పుల్లో మాత్రం బేదా మస్తాన్రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన 2వ స్థానంలో నిలిచారు. తరువాత స్థానంలో తెలంగాణకు చెందిన దామోదర్ రావు నిలిచారు. ఆస్తులలో మాత్రం బేదా మస్తాన్రావుది 6వ స్థానమని తేలింది.